హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కోల్కతాపై సన్ రైజర్స్ 14 పరుగుల తేడాతో విజయం సాధించి ఐపీఎల్ ఫైనల్స్ కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ విజయంలో ఆ జట్టు ఆటగాడు రషీద్ ఖాన్ కీలక పాత్ర పోషించాడని చెప్పాలి. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 18.1 ఓవర్లు ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 138 పరుగులతో నిలిచి తక్కువ స్కోర్ కే పరిమితమయ్యేలా కనిపించినప్పటికీ చివర్లో వరుస సిక్సర్లతో రషీద్ ఖాన్ చెలరేగడంతో హైదరాబాద్ జట్టు కోల్కతా ముందు భారీ లక్ష్యం నుంచింది. అయితే రషీద్ ఖాన్ బాదిన 4 సిక్స్ల్లో 1 సిక్స్ గురించి క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. అచ్చం ధోనిలాగే రషీద్ ఖాన్ కూడా హెలికాప్టర్ షాట్ ను అవ్వలేలగా బాధేశాడు. ప్రసిద్ధ కృష్ణ ఆఖరి ఓవర్ 4వ బంతిని ఫుల్ లెంగ్త్ డెలివరీగా వేశాడు. దీనిని రషీద్ ఖాన్ స్వేర్ లెగ్ మీదుగా సిక్సర్ గా కొట్టాడు. బంతిని హెలికాప్టర్ షాట్ ఆడే క్రమంలో ఆఫ్ స్టంప్ వైపుకు జరిగి హిట్ చేయడంతో అది సిక్సర్ గా వెళ్లింది. దీనిపై కామెంటరీ బాక్స్ లో ఉన్న ఆసీస్ మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ధోని కొట్టే హెలికాప్టర్ సిక్స్ తో ఈ సిక్స్ ను పోల్చాడు. మరొక వైపు సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానిస్తూ షార్ట్ ఆఫ్ ఇన్నింగ్స్ గా అభివర్ణించాడు. అయితే ఈ మ్యాచ్ లో రషీద్ ఖాన్ 10 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్సర్ల సహాయంతో 34 పరుగులు చేయడంతో సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అనంతరం 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. అయితే అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ ఫీల్డింగ్ లోనూ అద్భుతమైన ప్రదర్శన చేసిన రషీద్ ఖాన్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.